ఓకే. ఇక్కడ ఈరోజు చాలా సైక్లోన్ ఉంది మతది. చో లైక్ ఏమైందంటే లైక్ ఇది పవర్ షార్టేజ్ ఉంది, ప్లస్ బ్రాడ్బ్యాండ్కి కొంచెం ప్రాబ్లం అయింది. సో వాళ్ళ టెక్నీషియన్స్ వాళ్ళు చేస్తున్నారు. జ్యోతి మతాజీ, సురేష్ ప్రభు, రక్షిత్ ప్రభు, శ్రీదేవి మతాజీ, హరే కృష్ణ, బాగున్నారా అందరు? ధన్యవాద ప్రణామ్, తన్నత్ ప్రణామ్ ప్రభు. మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపాగదామయం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగీ శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసృతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధ్యుభయేవ చ పతితానాం పావనేభ్యం వైష్ణవేభ్యం నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమానికి. సో ఈరోజు మనం భగవద్గీత 4వ చాప్టర్ 34వ శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం. దానికంటే ముందు మాతాజీ వాయిస్ ఓకేనా మీకు అందరికి? మాతాజీ ప్రభుజీ క్లియర్ గా ఉంది. సో 4వ చాప్టర్ దివ్య జ్ఞానం గురించి ఈ చాప్టర్ లో ఉంటుంది. సో దాంట్లో 34వ శ్లోకం 34వ శ్లోకం గురించి మనం చర్చించుకోబోతున్నాం. సో ఎవరైనా శ్లోకము అనువాదము భాష్యం ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ ప్రభుజీ మంగళాచరణ ప్రార్థన చేస్తాను. మంగళాచరణ చేసామనుకుంటా. మంగళాచరణ సరిపోతుంది కదా మాతాజీ? ఎవరైనా శ్లోకం చదువుతారా? శ్రీదేవి మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? రక్షిత్ ప్రభుజీ, రక్షిత్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మీ దగ్గర బుక్ ఉందా? మీరు శ్లోకం చదువుతారా? ఉంది ఉంది, కానీ ఫస్ట్ ఎవరైనా చదివితే నెక్స్ట్ నేను రిపీట్ చేస్తా మాతాజీ, మిస్టేక్స్ అవుతాయి అందుకే. ఓకే ప్రభుజీ. ఓకే దామేశ్వర ప్రభుజీ, మీరు శ్లోకం చదివితే ప్రభుజీ మీ వెనక రిపీట్ చేస్తారు, తర్వాత ట్రాన్స్లేషన్ మళ్ళీ ప్రభు చదువుతారు. ఓకే మాతాజీ, తప్పకుండా. ట్రాన్స్లేషన్ భాష్యము ప్రభుజీ మళ్ళీ చదువుతారు. ఓకే మాతాజీ. సో 4వ చాప్టర్ 34వ శ్లోకం. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. మళ్ళొకసారి చెబుతున్నా. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. ప్రభు మీరు ఇప్పుడు రిపీట్ చేయగలరా? చేయగలుగుతాం. హరే కృష్ణ. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాని తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. హరే కృష్ణ. వెరీ నైస్ ప్రభుజీ, ఎక్సలెంట్. ఇంకెవరైనా? హరే కృష్ణ. సురేష్ ప్రభు, జ్యోతి మాతాజీ, శ్రీదేవి మాతాజీ, ప్రవీణ్ ప్రభు,
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. థాంక్ యూ మాతాజీ. శ్రీదేవి మాతాజీ. సురేష్ ప్రభుజీ. ఓకే రక్షిత్ ప్రభుజీ, మీరు తాత్పర్యము భాష్యము చదువుతారా? మీ దగ్గర ఇస్కాన్ బుక్ ఉన్నదా ప్రభుజీ? ఆ ఉంది ఉంది, భాగ్యత బుక్ ఉంది మనది. Yes, yes, please Prabhuji, please go ahead. Yeah. Okay. హరే కృష్ణ. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుటకు యత్నింపుము, వినాయక పూర్వకముగా ప్రశ్నించి వారి సేవ చేయము, ఆత్మధర్ములు తప్పమున దర్శించిన వారు గుటచే నీకు జ్ఞానమును ఉపదేశించురు. భాష్యము: ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది, కనుకనే తన నుండియే ఆరంభమైనట్టి ప్రమాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుని సమర్పించమని భగవానుడు ఆదేశించునుండెను. ఈ గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరించకుండా ఎవరు ప్రమాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్లు భగవాను నుండి వచ్చుచున్నట్టు పరంపరలోని వ్యక్తియే ఆ ఆదిదేవుని సందేశమును యథాతథముగా తన శిష్యులకు అందించగలడు. మూర్ఖపు కపటులు చేయనట్లు తమ ఊహగానాలతో ఎవరును ఆధ్యాత్మిక అనుభూతిని సాధించలేరు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రాణితం స్వయముగా ధర్మమును భగవానునిచే నిర్దేశించబడెను అని శ్రీమద్ భాగవతము చెబుతుండెను. కనుకనే మనోకల్పనలు లేదా శుష్కవాదములు మానవుని సరి అయిన మార్గమునకు వైపునకు నడిపించలేవు. అట్లే స్వతంత్రముగా చేయబడును. శాస్త్రాధ్యాయమును ద్వారా కూడా ఎవరు ఆధ్యాత్మిక వృద్ధిని సాధించలేరు. కనుకనే ప్రతి ఒక్కరూ జ్ఞానమును పొందుటకు తప్పక ప్రమాణిక ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సంపూర్ణ శరణాగతి చేసుకోవాలను, మరియు వారిని ఎట్టి గర్వము లేకుండా శ్రద్ధగా అల్ప సేవకుని వలె సేవించుకోవాలను. నిజముకు ఆత్మదర్శి అయిన ఆత్మాధికాచారుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవిత పురోభివృద్ధిని రహస్యము. శరణాగతి మరియు పరిశ్రమ సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని అడిగే ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరును ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలను. శిష్యులోని నిజమైన శ్రద్ధను గమనించి ఆధ్యాత్మికాచార్యుడు సహజముగానే అతనికి నిజమైన ఆధ్యాత్మిక గాహన వెంటనే కలుగునట్లుగా ఆశీర్వదించును. ఈ శ్లోకంలో గుడ్డిగా అనుసరించడం మరియు వ్యర్థ ప్రశ్నలేవి ఖండించబడెను. ప్రతి ఒక్కరును ఆధ్యాత్మిక చారు నుండి గొప్ప విషయములలో శ్రావణము. అంతే మాతాజీ, అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అంతవరకే ఉందా? ఓకే, ఏముంది ఇక్కడ? ఓకే ఓకే, ఒక్క నిమిషం ఇంకొంది ఉంది ఉంది, ఒక్క నిమిషం. చదివి పేజీ అతుక్కుంది. ప్రతి ఒక్కరును ఆధ్యాత్మికాచార్యు నుండి గొప్ప విషయంతో శ్రావణము చేయుటయే కాకుండా అనుకువ సేవ పరిశ్రమలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహన కూడా పొందవలెను. సహజముక ప్రమాణిక ఆధ్యాత్మికాచార్యుడు స్వభారీత్యా శిష్యుని పట్ల గొప్ప దయ కలిగి ఉండెను. కనుక శిష్యుడు ఎల్లప్పుడూ వినమ్రతతో సేవించుటకు సిద్ధముగా ఉన్నచో జ్ఞాన విచారణ పరస్పర నియోగము పరిపూర్ణమగును. హరే కృష్ణ. పూర్తయింది మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. ఒక్క నిమిషం.
సో ఇక్కడ అనువాదము ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నిరుగుట కొరకై యత్నింపము, వినయపూర్వకంగా ప్రశ్నించి అతనికి సేవ చేయము, ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశించుదురు. సో ఇక్కడ శ్రీల ప్రభువుల వారు చాలా చక్కగా మనకి భాషలో రాస్తున్నారు, చాలా మంచి మంచి పాయింట్లు రాస్తున్నారు. ఆధ్యాత్మికాచార్యుడు ఎలా ఉంటారు, ఎందుకు వినయపూర్వకంగా ప్రశ్నించాలి, వినయపూర్వకంగా ప్రశ్నించి సత్యాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ తర్వాత ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఆ జ్ఞానం అనేది మనకి అలవడుతుంది, మనకు వస్తుంది. సో ఈ జ్ఞానం ఎటువంటిది? సో ఇంకేమంటున్నారు, అలాంటి ఆధ్యాత్మికాచార్యులు ఆత్మదర్శులు. ఆత్మదర్శులు అంటే ఎవరు, ఎవరికైనా ఐడియా ఉందా? అనువాదంలో ఉంటుంది ఒకసారి చూడండి, ఆత్మదర్శులు. ప్రభుజీ మీరు ఏం చెప్పింది, ఆత్మదర్శి అంటే ఎవరు? సో ఒక హింట్ ఇచ్చాను మాతాజీ, అది అనువాదంలో ఉంది, ఆత్మదర్శి అంటే ఎవరు? సో మనకి అక్కడ మనం చూడొచ్చు, సో ఎవరు అంటే తత్వాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకోవడమే కాదు ఆ తత్వాన్ని వాళ్ళకి కనపడుతుంది. ఓకే, సో ఆ సత్యం అనేది, ఆ అబ్సల్యూట్ ట్రూత్ అనేది, ఆ సత్యం అనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు అలవరుచుకున్నారు. సో అటువంటి మహాత్ముల గురించి ఇక్కడ స్పిరిచువల్ మాస్టర్ కదండి. ఎస్ ఎస్, స్పిరిచువల్ మాస్టర్. సో ఏ రియల్ స్పిరిచువల్ మాస్టర్ గురించి ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తున్నారు. అలాంటి ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు, బట్ స్పిరిచువల్ మాస్టర్ అంటే ఎవరైతే ఈ తత్వాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటారో వాళ్ళని ఆత్మదర్శులు అంటారు. సో అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళకి కనబడుతుంది, సో వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఇంకా ఆ సత్యాన్ని వాళ్ళు ప్రతి మూమెంట్ వాళ్ళు అలవరుచుకుంటారు అనమాట. సో వాళ్ళని ఆత్మదర్శులు అంటారు. సో అలాంటి వాళ్ళు మనకి ఈ జ్ఞానాన్ని అందజేస్తారు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రభువుల వారు చాలా చాలా చక్కగా మనకి ఇక్కడ భాషలో చెప్తున్నారు. ఏంటంటే, ఒకటి గురు శిష్య పరంపర సిద్ధాంతాన్ని గురించి చెప్తున్నారు, ఇంకొకటి ఏది ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా వినాలి, ఎలా మన జ్ఞానం తీసుకోవాలి అది చెప్తున్నారు, ఇంకొకటి మనము ఆధ్యాత్మిక దీంట్లో సో పురోగతి సాధించాలంటే ఏ విధంగా మనము లైక్ ఎలాంటి ఏమంటారు ప్రాసెస్ని తీసుకోవాలి, సో వాటి గురించి చెప్తున్నారు, భగవంతునికి ఏ విధంగా శరణాగతి పొందాలనే విషయం చెప్తున్నారు, ఆధ్యాత్మిక ఆచారానికి ఏ విధంగా మనము అతని నుంచి ఈ జ్ఞానాన్ని తీసుకోవాలనే విషయం చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు, తత్వము అంటే ఎవరైతే, తత్వము అంటే ఏంటంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని నిజంగా ఆ ట్రూత్ లో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని తత్వదర్శి అంటారు. అంటే తత్వము అంటే ఇక్కడ శాస్త్రము, లేకపోతే వేదాలు, లేకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఉన్నాయి కదా మాతాజీ, సో వాటిని ఎవరైతే వాటిని ప్రాపర్ వేలో అర్థం చేసుకుంటారో వాటిని తత్వదర్శి అంటారు. సో దాన్ని దాన్ని అర్థం చేసుకునే దాన్ని తత్వము అంటారు. సో ఇక్కడ అందుకని సో ప్రతిది కూడా మనకి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో వేదాలలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైన సారాంశం అంతా కూడా, లేకపోతే శాస్త్రాలలో ఉన్నటువంటి ప్రతిది కూడా ఎవరు ఇచ్చారు ఇదంతా? సో భగవంతుడు ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ అతనే సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇక్కడ రికమెండ్ చేస్తున్నాడు ఏ విధంగా ఇది ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలము. సో జనరల్ గా ఇప్పుడు మనకి మామూలుగానే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీల ప్రభువుల వారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే ఒక వ్యక్తి డాక్టర్ కావాలనుకుంటే అతను ఖచ్చితంగా మెడిసిన్ చేసి ఉండాలి, ఒక
ఒక ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా కష్టపడి చాలా ఆ మెడిసిన్ చదివిన తర్వాత అతను పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఇంకేం చేయాలి అనే ప్రాక్టీస్ చేయాలి కొన్ని ఇయర్స్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అలాంటి వ్యక్తి కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. సో ఈవెన్ మెటి అంటే భౌతిక సంబంధమైన విషయాల పట్ల కూడా మనము తెలుసుకోవాలంటే సో వాటిలలో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో, ఎవరైతే ఆ విషయాన్ని తెలిసిన వారై ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడిసిన్ చదవాలంటే మెడిసిన్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి చదువుకొని అప్పుడు నేను మెల్లమెల్లగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అంతగా నేను వేరే ఫీల్డ్ దగ్గరలో అతను ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే నాకు మెడిసిన్ చదువుకునే అవకాశం లేదు, ఉండదు, రాదు కూడా. సో కాబట్టి ఇక్కడ ఈవెన్ మనం భౌతిక పరమైన విషయాలలో కూడా మనము ఎక్స్పర్ట్ అంటే తెలుసుకోవాలన్నా కూడా ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళ దగ్గరని వాళ్ళ దగ్గరికి మనం ఆశ్రయించాలి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇటువంటి సత్యాన్ని ఇటువంటి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి యాక్చువల్గా ఈ జ్ఞానం అనేది చాలా అంటే చాలా కాన్ఫిడెన్షియల్. ఎందుకు కాన్ఫిడెన్షియల్ అంటే భగవద్గీతలో ఉన్నది వేరే ఉపనిషత్తులలో కూడా ఉంటుంది, ఆ తర్వాత భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు ఇంకా వేరే శాస్త్రంలో ఉండకపోవచ్చు. కానీ ప్రతి క్షమించాలి కానీ ఉపనిషత్తులలో ఆ తర్వాత వేదాలలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మళ్ళీ భగవద్గీతలో ఉంటుంది. సో కాబట్టి అటువంటి ప్రత్యేకత భగవద్గీతలో ఉంది. సో ఇక్కడ కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఈ జ్ఞానాన్ని మనం నిజంగా తెలుసుకోవాలంటే ఓకే సో ఏ విధంగా మనము ఎవరికి ఆశ్రయం పొందాలనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో మనము ఒక విషయాన్ని తెలుసుకోవడము వేరు, మన జీవితంలో దాన్ని అలవరించుకోవడము వేరు. సో జస్ట్ ఇప్పుడు చాలామంది భగవద్గీత చదువుతారు. సో జస్ట్ నేను మొన్న ఒక టూ డేస్ బ్యాక్ క్లాస్ ఇస్తున్నాను, ఒక మాతాజీ అడిగారు ఒక క్వశ్చన్, ఏమడిగారంటే ప్రభు చాలామంది భగవద్గీత చదువుతారు కదా, ఎందుకు ఇది చాలామందికి అర్థం కాదు సో అని ఒక క్వశ్చన్ అడిగారు. సో నేను ఆ మాతాజీ చెప్పాను. సో మాతాజీ అది భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మనకు అర్థం కావాలంటే సో ఒక ప్రామాణికమైన ఆచార్యుని దగ్గరికి మనము వెళ్ళాలి, అతని దగ్గర నుంచి మాత్రమే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అతను ఎలా ఉండాలి అంటే సృష్టియం బ్రహ్మనిష్టం, అతనికి శాస్త్రాలలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలన్నీ కూడా అతనికి తెలిసి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, శాస్త్రంలో ఉన్నటువంటి సారాంశము అంటే దాని ఎసెన్స్ అంటారు ఇంగ్లీష్లో, దాని యొక్క సారాంశాన్ని అతను పసిగట్టాలి. ఆ సారాంశాన్ని అతను అర్థం చేసుకుని అతని జీవితంలో అతను అది ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సో కాబట్టి ఈ శాస్త్రాలలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు ఎవరికి తెలుస్తాయంటే ఎవరైతే భగవంతునికి కంప్లీట్గా 100% ఎవరైతే ఆశ్రయం పొందుతారో, శరణాగతి పొందుతారో అటువంటి భక్తులకి, అటువంటి విశుద్ధ భక్తులకి భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఈ ఇంత యూనో మహనీయం అయినటువంటి ఈ యొక్క ఈ సీక్రెట్స్ ఉంటాయి కదా, ఆ సీక్రెట్స్ అన్నీ కూడా యాక్చువల్గా అతని యొక్క ఆ యొక్క విశుద్ధ భక్తుని యొక్క హృదయంలోకి భగవంతుడు యాక్చువల్గా అన్ని కూడా ఇస్తాడనమాట. సో అటువంటి వ్యక్తులు ఎవరైతే భగవంతునికి ఆశ్రయం పొందుతారో వాళ్ళు మాత్రం మనకి యూనో మనకు ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని మన హృదయంలో ఇస్తారు, చేపడతారు. సో కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తున్నాడు. సో కృష్ణుడు ఇక్కడ చెప్పచ్చు, వేరే వేరే విషయాలన్నీ చెప్పచ్చు, ఏ విధంగా జ్ఞానం వస్తుంది అవన్నీ చెప్పచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఒక ఆచార్యుడిని కలవాలి, ఓకే సమీపించాలి, సత్యం నిర్గుటకైరకి ప్రయత్నించాలి, వినయపూర్వకంగా ప్రయత్నించాలి, అతనికి సేవ చేయాలి, ఆత్మదర్శులు అలా అటువంటి వ్యక్తులు తత్వంను ఆల్రెడీ వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి ప్రభుపాల వారు ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారు, సో ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు, సో ఇది
అటువంటి ఆచార్యుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఎంత ఎంత ముఖ్యమైనదో అనే విషయాన్ని మనకి చెప్తున్నారు. సో అలాంటి ఆచార్యులు మాత్రమే మనకి నిజమైన నిగూఢ రహస్యాలన్నీ కూడా మన హృదయంలోకి యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యాక్చువల్గా మన మనకున్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి మనకు నిజమైన జ్ఞానాన్ని ఇస్తారనమాట. సో మనకి ఉపనిషత్తులు కూడా ఇవే చెప్తున్నాయి ఏంటంటే ఆచార్యవాన్ పురుషో వేద. అంటే ఎప్పుడైనా కూడా మనము ఒక ఒక సత్యాన్ని ఈ ఒక సత్యాన్ని నిజంగా తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఒక బోనాఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో ఆ స్పిరిచువల్ మాస్టర్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆ స్పిరిచువల్ ఆ యొక్క ఆచార్యుడు ఆ యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే అతను ఓకే ఒక గురు పరంపరల నుండి వస్తూ ఉండాలి. ఓకే, అతనికంటే ఒక గురువు ఉండాలి, ఆ గురువుకి ఇంకో గురువు ఉండాలి. సో ఈ విధంగా అది అల్టిమేట్గా ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుడి నుంచి, శ్రీకృష్ణుడి నుంచి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆ అలాంటి ఆచార్యుని దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్ళి జ్ఞానాన్ని తీసుకొని సో మనం మన లైఫ్లో కూడా అలవరుచుకుంటే అప్పుడు మనకి ఆ ఎసెన్స్ అనేది మనకు కూడా అర్థమవుతుంది అనమాట. సో అందుకని మనకి చాంద్రియ ఉపనిషత్ అయినా లేకపోతే ఇంకా ఇది కఠోపనిషత్, సో ఇవేం చెప్తున్నాయంటే మనకి ఒక ఆచార్య ఒక ఇది మన ఆధ్యాత్మిక ఆచార్యుని దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేయాలి. సో అలాంటి వ్యక్తులు మాత్రమే మనకి నిజమైన ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఇక్కడ మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. సో కాబట్టి సో ఈ యొక్క జ్ఞానం అనేది మనకి రెండు విధాలుగా ఉంటుంది, ఒకటేమో జడ పదార్థానికి సంబంధించినటువంటిది, ఇంకొకటి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినటువంటిది. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది ఈ యొక్క సత్యం అనేది యాక్చువల్గా మనకి ఎవరు రివీల్ చేయలేరు మన హృదయంలో. అది రివీల్ చేయాలంటే అది ఒక ఓన్లీ విశుద్ధ భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, సో అందుకని లైక్ ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది ఓకే స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి యాక్చువల్గా ఎలా అంటే మనకి పద్మ పురాణం ఏం చెప్తుందంటే సో మనకు నిజమైన జ్ఞానం మనకు రావాలి అంటే తీసుకోవాలి అంటే మనము ఖచ్చితంగా నాలుగు సంప్రదాయాల నుండి వచ్చినటువంటి గురువులని మనం ఆశ్రయించాలి. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భగవంతునికి కంప్లీట్గా శరణాగతి పొందారు కాబట్టి సో అలాంటి సంప్రదాయాల నుంచి వచ్చినటువంటి గురువులని మనం ఆశ్రయిస్తే సో వాళ్ళు మన మీద దయ తలిచి మనకు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి మన భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటిదంతా జడ పదార్థము అంటే ఈ జ్ఞానం అనేది కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా తాత్కాలికంగా ఉండే జ్ఞానం. సో కానీ మనకి వాళ్ళు అట్లాంటి ఆచారాలు ఇచ్చేటువంటి జ్ఞానము ఎటువంటిది అంటే మనకి అది బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించేదన్నమాట. అంటే ఈ ఆ నిగూఢ రహస్యాలన్నీ కూడా యాక్చువల్గా ఎక్కడి నుంచి వస్తాయి అంటే అటువంటి గొప్ప ఆచారాల నుంచి వస్తాయి. సో అవి రివీల్ చేయాలంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఎంతమందిని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఇటువంటి రహస్యాలు మనకు అర్థం అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఫిలాసఫర్స్ ఉన్నారు, ఆ తర్వాత డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీల్డ్లో చాలా ఎక్స్పర్ట్ అయి ఉన్నారు. సో కానీ ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చే జ్ఞానం ఏంటంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటిది. కానీ మనకు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి అది ఓకే అట్లాంటి సత్యాలు మనకు ఎవరు కూడా ఇవ్వలేరు. ఓన్లీ ఓన్లీ విశుద్ధ భక్తులు అంటే భగవంతునికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అటువంటి వాళ్ళకి మనము ఆశ్రయం తీసుకోవాలి. సో అతని దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని వినయపూర్వకంగా మనం తీసుకోవాలి. సో జ్ఞానం ఇక్కడ మనం సారీ మనిషి సో అందుకని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ యా సో
సారీ ఏం చెప్తున్నాను జస్ట్ సో అటువంటి అందుకే ఇక్కడ కృష్ణుడు రికమెండ్ చేస్తున్నాడు ఏంటంటే సో అటువంటి జ్ఞానవంతులను అటువంటి భక్తులను అటువంటి ఆ తత్వాన్ని తెలిసినటువంటి ఎవరైతే మహాత్ములు ఉన్నారో సో వాళ్ళని మనం ఆశ్రయం తీసుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క కృప ద్వారా మనకి జ్ఞానాన్ని మనం మనకి జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి ఆ ఉపనిషత్తులు నేను ఇంతకుముందు చెప్పాను కదా కఠోపనిషత్తు ముందాక ఉపనిషత్తు ఇవన్నీ ఏం చెప్తాయంటే ఓకే తత్ విజ్ఞార్థం సా గురుమేవ అభిగచ్చతి. ఓకే సో మనకి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఈ విజ్ఞానం ఓకే జ్ఞానం విజ్ఞానం సో ఎవరిని ఆశ్రయించాలి ఒక స్పిరిచువల్ మాస్టర్ని ఆశ్రయించాలి అని చెప్తున్నాయి. ఇంకేం చెప్తున్నాయి సో ఈవెన్ ఇంకా మనకి ఏం చెప్తున్నాయంటే ఒకసారి లైక్ ఒకసారి ప్రభుపాల వారు వాళ్ళ శిష్యులని అడుగుతారు ఏంటంటే సో ఈ యొక్క అన్ని ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి చాలా శ్లోకాలు ఉన్నాయి చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటిది అని అడుగుతారు. సో శ్రీల ప్రభుపాల వారికి ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒక్కొక్కరు భగవద్గీత నుంచి ఇంకొకరు భాగవతం నుంచి ఇంకొకరు బ్రహ్మ సంహిత నుంచి సో ఈ విధంగా చెప్తున్నారు అనమాట. సో అది ప్రభుపాల వారికి ఇవన్నీ కరెక్టే బట్ ఇంకా దీనికంటే ఇంకేమైనా ముఖ్యమైనదా అని అడుగుతున్నారు. సో అప్పుడు వాళ్ళ శిష్యులు సో లైక్ అన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ చెప్తున్నారు బట్ ప్రభుపాల వారు ఇంకా తర్వాత తెలుసుకొని తర్వాత ప్రభుపాల వారు ఏం చేస్తారంటే ఆ శిష్యులు చెప్తారు అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకము ఈ యొక్క గురువుకు సంబంధించిన శ్లోకంలో గురువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకం ఏంటది ఓకే తత్ విజ్ఞానం సా గురుమేవ అభిగచ్చతి. సో ఇంకోటి కూడా చెప్తారు ప్రభుపాల వారు అప్పుడు సో ఏమంటారంటే ఓకే సో ఈ శ్లో ఈ ఇది ఏంటంటే ఎవరు ఈ యొక్క స్పిరిచువల్ మాస్టర్ని ఒక ఆచార్యుని ఒక ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి ఆశ్రయించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే అతను ఓకే ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను అతను అర్థం చేసుకొని మనకి ఇస్తున్నాడు కాబట్టి అటువంటి ఆచార్యుని అర్థం అటువంటి ఆచార్యుని దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా తెలుసుకునే ఏమంటారు వినయపూర్వకంగా తెలుసుకోవాలి అని ప్రభుపాల వారు చెప్తారు అనమాట. సో ఆ శ్లోకాన్ని ఇక్కడ ఈ శ్లోకాన్ని అక్కడ వాళ్ళకు చెప్తారు ఇది ముఖ్యమైన అన్నిటికంటే చాలా ముఖ్యమైన శ్లోకం అని చెప్తారు. సో కాబట్టి సో మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఓకే ఓన్లీ యొక్క ఆచార్య దగ్గర నుంచి మాత్రమే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి ఇది మనం అనుకోవచ్చు చాలా భౌతికంగా మనకి ఎంతో మంది చాలా ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు కానీ ఈ యొక్క జ్ఞానము ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం యాక్చువల్గా మనకి ఎక్కడ కూడా దొరకదు. ఓకే సో ఎందుకంటే దీంట్లో అన్ని కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి దీంట్లో ఆత్మ గురించి శరీరం గురించి ఇంకా ఈ యొక్క దివ్య జ్ఞానం గురించి ఆ తర్వాత త్రిగుణాల గురించి ప్రతి విషయం గురించి చాలా అంటే చాలా మనకి భగవంతుడు ఇక్కడ భగవద్గీత ఈ యొక్క 18 చాప్టర్లో అన్ని చాలా చాలా వివరంగా ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ రికమెండ్ చేసేది యాక్చువల్గా చాలా అంటే చాలా ముఖ్యమైనది. సో సత్యాన్ని తెలుసుకోవడం అంటే అది ఓన్లీ ఆధ్యాత్మికచారుణ్ణి దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మరి ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది సో ఎవరిని తెలుసుకోవాలి అది అర్థమైంది సారీ ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి అది అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం కూడా ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే వినయపూర్వకంగా ప్రశ్నించాలి అతనికి సేవ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాము మనకు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము కానీ ఆ ఆచార్యుని దగ్గరికి వెళ్ళి మనము ప్రశ్నించట్లేదు లేకపోతే సేవ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది అది కంప్లీట్ అవ్వదు. సో మనకి మూడు అన్నీ ఉండాలి సత్యాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం ఉండాలి వినయపూర్వకంగా ఉండాలి ప్రశ్నించాలి ఆ తర్వాత సేవ కూడా చేయాలి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవ చేయట్లేదు అతని దగ్గరికి వెళ్ళాము ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాము కానీ అతనికి సేవ చేయట్లేదు. సో సేవ చేయకుండా వలన ఏమవుతుంది
సో ఓన్లీ క్వశ్చన్స్ అడగడం వల్ల యాక్చువల్గా అలాంటి సీక్రెట్స్ అన్ని కూడా మనకి యాక్చువల్గా మన హృదయంలో ఎట్లా ఏమని చెప్తారు అవి మనకు అర్థమయ్యే అవకాశం ఉండదు అనమాట. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఓన్లీ అటువంటి వ్యక్తులకు మనము సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి చాలా ప్లీజ్ అయిపోతాడు, ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. అప్పుడు ఆయన యొక్క కృప ద్వారా మనం చేసిన సేవకి, మనం అడిగిన ప్రశ్నలకి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అతనికి మెచ్చి అతని యొక్క కృప ద్వారా అతను మనకి ఈ యొక్క జ్ఞానాన్ని మన హృదయంలో ఇచ్చేస్తాడు. సో అప్పుడు మనకి నిజమైన జ్ఞానం అనేది కనిపిస్తుంది, దొరుకుతుంది, ఒక తెలుస్తుంది. సో అంతే తప్పితే మనకి లైక్ జస్ట్ నేను అతని దగ్గరికి వెళ్తాను, ఓకే నా యొక్క ప్రశ్నలు జస్ట్ అడుగుతాను కానీ నేను సేవను చేయను అంటే అప్పుడు ఏమవుతుంది? సో సేవ చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన హృదయం అనేది ఇంకా పవిత్రం అవ్వదనమాట. సో ఎప్పుడైతే అటువంటి వ్యక్తులకి మనం సేవ చేస్తామో, మెల్లమెల్లగా అడుగుతూ ప్రయత్నిస్తూ సేవ చేస్తామో, అప్పుడు ఏమవుతుందంటే ఆ నిగూఢ రహస్యాలన్నీ కూడా మనకి మన హృదయంలో ఓకే అతను ఇస్తాడు. సో ఇంకేమంటున్నారు ఇక్కడ ప్రోపల వారు? కనుక మానసిక ఊహాగానాలు లేదా శుష్కవాదనలు మానవుని సరియైన మార్గము వైపునకు నడపజాలవు. అట్లే స్వతంత్రంగా చేయబడి శాస్త్రాధ్యయనము చేత ఎవరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. సో మనం ఎంత కూడా ఎంతవరకు కూడా స్వతంత్రంగా ఎంత శాస్త్ర అధ్యయనం చేసినా కూడా మనకు యాక్చువల్గా చాలా కష్టం. మనము ఈవెన్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ చేసినా కూడా అది ఓన్లీ మనకి థియరటికల్గా అర్థమవుతుంది తప్పితే ఓకే, బట్ ప్రాక్టికల్గా మనకు అర్థం అవ్వదు. సో ప్రాక్టికల్గా అర్థమైందని మనకు ఎలా తెలుస్తుంది? సో మనకి యాక్చువల్గా మనకు తెలుస్తుంది, మన హృదయంలో యాక్చువల్గా మనకు ఆ జ్ఞానం రాగానే మనకి సో మనకి తెలిసిపోతుంది. ఎలా అంటే మనకు ఆ యొక్క అజ్ఞానం అనేది నుంచి బయటపడుతున్నామనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే సో తెలియని విషయాలు తెలుసుకుంటున్నామనే విషయం మనకి తెలిసొస్తుంది. ఇంకేంటే మనకి యాక్చువల్గా ఆ సంతోషము, ఆనందము, ఆ బ్లిస్ అనేది మనకి కనబడుతుంది. సో ఇవి సింప్టమ్స్ అనమాట. సో మనం నిజంగా అది ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నామా లేదా అని తెలుసుకోవాలంటే సో ఇవన్నీ మనకి సింప్టమ్స్. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? సో స్వతంత్రంగా మనం ఎన్ని సంవత్సరాలు అధ్యయనం చేసినా కూడా, ఎన్ని లైఫ్ టైమ్స్ కూడా అధ్యయనం చేసినా కూడా, శాస్త్రాల మీద ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా మనకి యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి ఇంపోర్ట్స్, దానిలో ఉన్నటువంటి అంశాలు మనకు ఎప్పుడూ అర్థం కావు. ఓన్లీ థియరటికల్గానే అర్థం చేసుకుంటాము కానీ ప్రాక్టికల్గా అవి అర్థం కావు. సో కాబట్టి మనకి ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే సో ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్ తెలుగులో? పరివర్తనం. సో మనకి మనం ఓన్లీ థియరటికల్గా తెలుసుకుంటే అది మనం పరివర్తనం పొందలేం. సో కాబట్టి థియరటికల్గా ఉండాలి, ప్రాక్టికల్గా కూడా మనకు తెలిసే ప్రాక్టికల్గా కూడా మనం తెలుసుకుంటే అది మనకి మన జీవితంలో ఆ జ్ఞానం అనేది మనకి పరివర్తనం చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఓన్లీ థియరటికల్గానే ఉండిపోతాం. సో కాబట్టి ఇక్కడ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వేరు, శాస్త్రాన్ని అధ్యయనం చేసి దానిలో ఉన్న నిగూఢ రహస్యాలని తెలుసుకోవడము వేరు. సో అలా తెలుసుకోవడానికి ఈ విధంగా మనకి కృష్ణుడు ఈ విధంగా మనకి ఒక పరిష్కారం ఇస్తున్నాడు. ఏ విధంగా తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా అభివృద్ధిని సాధించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ఇంకా సో అటువంటి వ్యక్తికి సంపూర్ణ శరణాగతి పొందాలి. ఆయన ఎట్టి అహంకారం లేకుండా శ్రద్ధతో అల్ప సేవకుని వలె సేవింపాలి. సో అటువంటి వ్యక్తికి ఎలాంటి మన హృదయంలో ఎలాంటి అహంకారం లేకుండా సెల్ఫ్లెస్గా అతని దగ్గరికి వెళ్ళి శ్రద్ధతో చాలా వినయపూర్వకంగా అతనికి సేవ చేయాలి. సో అప్పుడు మనకి అటువంటి గొప్ప గొప్ప విషయాలను సత్యాలను కూడా అతను మన హృదయంలో అతను ఓకే రివీల్ చేస్తాడు. ఇంకేమంటున్నారు ఇక్కడ ప్రోపల వారు? వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మిక చారిని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి గల రహస్యము. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా
శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని ప్రశ్నించే ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణులు కావలను. సహజముగానే శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మికాచార్యుడు వెంటనే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహనను కలుగునట్లుగా ఆశీర్వదించును. ఈ శ్లోకమున గుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలను నిరసింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుని నుండి వినయంతో కూడిన శ్రవణమును చేయుటయే కాకుండా వినయము సేవ పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహన కూడా పొందవలసిన అవసరము ఉంది. సో ఇక్కడ చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మనకి ఆ స్పష్టమైన అవగాహన ఎప్పుడు వస్తుంది అంటే, సో అలాంటి ఆచార్యుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అతను భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడు కాబట్టి, సో అతనికి భగవంతునికి చాలా డెడికేటెడ్గా సేవ చేస్తున్నాడు కాబట్టి, సో అతను ఏం చేస్తాడు ఓకే, అతనికి భగవంతుడు అన్నీ కూడా రివీల్ చేస్తాడు ఓకే. సో అలా ఆ వ్యక్తి అటువంటి మహాత్ముడు, సో మనకు కూడా అటువంటి అంశాలు రివీల్ చేస్తాడు. ఎప్పుడు అంటే మనము అటువంటి వ్యక్తికి శరణాగతి పొందినప్పుడు ఓకే. సో ఏ విధంగా పొందాలి, వినయము సేవ పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహన కూడా పొందవలసిన అవసరము ఉన్నది. సో కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము చాలా విషయాలు ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా, సో మనం ఒక ఆచార్యుని యొక్క ఆశ్రయము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి ఆచార్యుని యొక్క ఆశ్రయం తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, మన యొక్క నిజమైన ఆధ్యాత్మిక జీవితం అనేది అక్కడ ఏమంటారు దాన్ని స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. సో ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అంటే అటువంటి ఆచార్యులకు మనము సేవ చేసే సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా సేవ చేయడం వల్ల మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేస్తారంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అశ్రద్ధని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి నెగిటివిటీస్ని, అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తీసేస్తారు. సో అవన్నీ తీసేసి మనకు నిజమైన జ్ఞానాన్ని, నిజమైన సత్యాన్ని మన హృదయంలో పొందుపరుస్తారు. మనకి మన యొక్క ఆధ్యాత్మిక జీవితము ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అంటే, సో వాళ్ళు ఈ విధంగా మనకి చాలా సో ఈ విధంగా వాళ్ళకి మనకి హెల్ప్ చేస్తారు. సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని మనం శరణాగతి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇంకేం చెప్తున్నారు ప్రోపాల వారు ఇక్కడ ఇక్కడ మూర్ఖులైనటువంటి కపటులు చెయ్యున్నట్లు తమ ఊహాగణాల ద్వారా ఎవరునూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందజాలరు. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే సో చాలా మంది చాలా ఊహాగణాల ద్వారా వాళ్ళు ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఓకే. బట్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఈ యొక్క ఊహాగణాల ద్వారా, మన యొక్క ఫిలాసఫీ ద్వారా, ఫిలాసఫర్ ఏది మన యొక్క మనకున్నటువంటి జ్ఞానం ద్వారా మనం అర్థం చేసుకోలేము ఎప్పుడు కూడా ఓకే. సో నేను జస్ట్ భగవద్గీత నేను ప్రతిరోజు ఒక 2 అవర్స్ చదువుతాను అంటే మనకి నేను ఇయర్స్ అండ్ ఇయర్స్ చదువుతాను, అది మనకి ఎంత చదివినా కూడా మనము ఒక ఆచార్యం దగ్గర నుంచి మనము ఏంటది శరణాగతి పొందినంత వరకు అది మనకి ఓన్లీ థియరటికల్గా అనిపిస్తుంది. సో నిజంగా అది మనకి మన హృదయంలో ఇంకేమైనా మార్పు తీసుకొని రావాలి అంటే మనం ఖచ్చితంగా ఒక అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని మనం నిజంగా పొందాలి, ఆ బ్లిస్, ఆ నిజమైన హ్యాపీనెస్. సో మనము నిజంగా మన హృదయంలో మనకి అది వెలువడాలి అంటే మనము అటువంటి ఊహాగానాల నుంచి బయటపడి నిజమైన ఆచార్యులు ఎవరో తెలుసుకొని వాళ్ళకి శరణాగతి మనం పొంది వాళ్ళ నుంచి మనము జ్ఞానాన్ని తీసుకునే అవసరం మనకి చాలా ఉంటుంది. సో వాళ్ళకి అన్ని శాస్త్రాల యొక్క అన్ని రహస్యాలు తెలుసు కాబట్టి, సో వాళ్ళు మన యొక్క మన మీద మనం ఈ విధంగా వినయపూర్వకంగా
ఆ తర్వాత చాలా శ్రద్ధతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సో వాళ్ళు వాళ్ళ మన మన సేవలకి మెచ్చి ఆ తర్వాత వాళ్ళ యొక్క కృప ద్వారా మనకి ఈ యొక్క వరాన్ని ఇస్తారు. ఏంటి ఆ వరము అంటే మనము ఈ యొక్క జ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనకి వాళ్ళు ప్రసాదిస్తారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇక్కడ 2వ చాప్టర్లో 4వ చాప్టర్లో మనకి కృష్ణుడు చాలా అంటే చాలా చాలా క్లియర్గా చెప్తున్నాడు ఒక అటువంటి గురువు యొక్క ప్రాముఖ్యత. సో ఎందుకు తీసుకోవాలి, సో తీసుకోవడం వల్ల ఎలాంటి మార్పు కలుగుతుంది, సో ఇటువంటి విషయాలు కూడా మనకి 2వ చాప్టర్లో 4వ చాప్టర్లో ఇక్కడ మనకి చెప్తున్నారు. సో సో ఇక్కడ ఇంకేం తెలుసుకోవచ్చు మనము, సో వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానము, సో అది మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుండి బయటపడేయడానికి మనకి చాలా తోడ్పడుతుంది. సో మరి ఎటువంటి జ్ఞానం ఇస్తున్నారు అంటే, సో వాళ్ళు ఇక్కడ మనము ఈ భౌతిక ప్రపంచంలో చాలా సఫర్ అవుతున్నాం, సో ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఏ విధంగా మనం బయటపడాలి అనే విషయాల మీద వాళ్ళు మనకి జ్ఞానం ఇస్తున్నారు. సో భగవంతుడు అంటే ఎవరు, ఆధ్యాత్మిక జగత్తు అంటే ఎలా ఉంటుంది, భౌతిక ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సో వీటన్నింటి గురించి కూడా వాళ్ళు మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఇంకా అంత అదే కాకుండా ఈ జ్ఞానం ఏం చేస్తుంది, జ్ఞాన దీపేన భాస్వత, కృష్ణుడు చెప్తున్నాడు ఈ జ్ఞానము ఎంత ముఖ్యమైనది అంటే మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి ఈ మోహాన్ని అంటే ఇల్లూషన్ని అవన్నీ తీసేస్తుంది. అవన్నీ తీసేసి మన యొక్క నిజస్వరూపాన్ని తీసుకువచ్చేటువంటి అంత శక్తి ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని వాళ్ళు మనకి ఇస్తున్నారు. సో కాబట్టి సో మనము ఈ యొక్క నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆ సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే ఆ తెలుసుకొని వాళ్ళ జీవితంలో కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని మనం ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నదని ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కృష్ణుడు మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నాడు. సో ఇంకెవరికైనా నేను ఇంతటితో దీన్ని లైక్ ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఉన్నా, లేకపోతే ఎవరికైనా ఏమైనా పాయింట్స్ ఉన్నా చెప్పదలుచుకున్నా, లేకపోతే ఎవరికైనా ఏమైనా లైక్ క్వశ్చన్స్ అడగాలన్నా కూడా అడగచ్చు. హరే కృష్ణ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రభుజీని అడగచ్చండి, ప్రభుజీ శాస్త్రపరంగా మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తారు. ప్రశ్నలు సందేహాలు ఉంటే ప్రభుజీని అడగచ్చు. హరే కృష్ణ, జ్యోతి మాతాజీ, విజయకుమారి మాతాజీ, రక్షిత్ ప్రభు, శ్రీదేవి మాతాజీ, సురేష్ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఒక వ్యక్తి గురువు దగ్గరకు వెళ్ళి సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వినయంగా దగ్గరకు వెళ్ళి విచారణ చేసి సేవ చేయాలి, అప్పుడే నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అన్నారు. జ్ఞానం అంటే కృష్ణుడే అబ్సల్యూట్ ట్రూత్ అండ్ మీనింగ్. అంటే అదొక్కటే, అదొక్కటేనా ఇంకేమైనా ఉందా అని అలా అడుగుతున్నారు మాతాజీ. అంటే మనకి అబ్సల్యూట్ ట్రూత్ వచ్చేసి కృష్ణ అని భగవద్గీత నుంచి నేను తెలుసుకుంది. ఇక్కడ గురువుకి సేవ చేయడం వల్ల జ్ఞానం ఇస్తారు అంటే మనం ఎవరైనా చివరిగా చేరుకోవాల్సింది అదే కదా. అవును మాతాజీ, భగవద్గీత ఉద్దేశం అంటే ఇక్కడ జ్ఞానం అనేది మనము అది చేరుకోవడానికి ఏమేం చేయాలి, జీవితంలో ఎలా ఉండాలని చెప్పడమా. ఇక్కడ ముఖ్యంగా సో జ్ఞానము అంటే మనకు మనం ఎవరేమి
మన భగవంతుడు ఎవరు, సో మనకి భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, సో ఇది అనమాట ముఖ్యమైనది. సో మనము ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాము, సో భగవంతుని దగ్గరికి, మరి మనకి భగవంతునికి ఒక రిలేషన్షిప్ ఉంటే, ఒక సంబంధం ఉంటే, అది ఏ విధంగా మళ్ళీ ఆ సంబంధాన్ని మనము ఏర్పరచుకోవాలి. సో ఏర్పరచుకొని ఏ విధంగా మళ్ళీ మనం భగవంతునికి, మనమైతే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి, సో ఇటువంటి అంశాలు. అంతేకాకుండా సో భగవంతుడు ఉన్నటువంటి ఆ యొక్క లోకంలో ఏ విధంగా ఉంటుంది, సో అక్కడ ఎందుకు వెళ్ళాలి, సో అంతేకాకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అంశాల గురించి, సో వీటన్నింటి గురించి ఆ ఆచార్యుడు మనకి ఉపదేశాన్ని ఇస్తారు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, సో మన యొక్క నిజమైన స్థాయిని మనం గుర్తించేలా, సో మనకి ఆ తర్వాత భగవంతుని గురించి, ఆయన యొక్క నిజమైన ఏది తత్వం గురించి ఓకే మనకు అర్థమయ్యేలా చెప్తారు. అంతేకాకుండా మనము ఆ భగవంతుని ఏ విధంగా చేరుకోవాలనే ప్రాసెస్ని ఇస్తున్నారు. సో అందుకని మనకి మూడు అంశాలు ఇక్కడ మనకి ముఖ్యంగా ఉన్నాయి వేదాలలో. మనకి వేదాలు అన్నీ కూడా మనము మొత్తం అంటే ఒక 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 నిమిషం యా సో మనకి వేదాలలో మనం పరిశీలిస్తే మనకు మూడు ముఖ్యమైన అంశాలు కనబడతాయి. ఏంటంటే మనము మన యొక్క సంబంధాన్ని మనము మన గురించి తెలుసుకోవడము, ఆ తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవడము, ఆ తర్వాత భగవంతుని గురించి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, సో దాన్ని తెలుసుకోవడము. ఓకే ఈ మూడు అంశాలు ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే సంబంధ జ్ఞానము, అవిధేయ జ్ఞానము, ప్రయోజన జ్ఞానము. సో వీటి గురించి యాక్చువల్గా అలా ఆచార్యుడు ఆ మహాత్ముడు సో వీటి గురించి మనకి చెప్తారనమాట ముఖ్యంగా. సో సంబంధ జ్ఞానం అంటే ఏంటిది, సో నేను ఎవరిని, సో నేను భగవంతునికి ఏ విధంగా ఒక రిలేషన్షిప్లో ఉన్నాను. ఆ తర్వాత సంబంధ అభిధేయ, సో అభిధేయ అంటే అది ప్రాసెస్ ఓకే, ఆ ప్రాసెస్ దాన్ని అభిధేయ జ్ఞానం అంటారు. ప్రయోజన, సో ఈ రెండు తెలుసుకున్న తర్వాత మరి ఏ విధంగా ఎవరిని ఆశ్రయించాలి, ఎక్కడికి వెళ్ళాలి, సో దాని గురించి చెప్తారనమాట. సో అందుకని ఈ మూడు అంశాల గురించి స్పష్టంగా మనకి తెలియజేస్తారు అటువంటి తత్వజ్ఞాని, సో అటువంటి విశుద్ధ భక్తులు మాతాజీ. సో ఇంకా అంటే అంటే ముఖ్యంగా ఇవి చెప్తారు. సో మనకి చాలా అంశాలు ఉన్నాయి ఇంకా, లైక్ ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే చాలా చాలా ఉన్నాయి తెలుసుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు అవి కూడా చెప్తారు, బట్ ముఖ్యంగా మన యొక్క సంబంధాన్ని, భగవంతునితో మనకున్న సంబంధాన్ని గురించి ఏ విధంగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి భక్తి 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 యోగం ఉన్నది, మనందరం చాంటింగ్ చేస్తున్నాము, ఆ తర్వాత నవవిధ భక్తిలో ఉన్నటువంటి ఎంతో కొంత మనము అంశాలను తీసుకొని మనము ప్రాక్టీస్ చేస్తున్నాం. సో వాటి గురించి చెప్తారన్నమాట. సో కాబట్టి ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం ఏదైతే ఉంటుందో, సో వాటికి వాటిని తీసుకొని మనకి అర్థమయ్యేలా మనకి అటువంటి వ్యక్తులు మనకి చెప్తారు. జస్ట్ ముఖ్యమైన అంశాలు మీకు చెప్పాను మాతాజీ, బట్ ఇంకా చెప్తారు. సో ఇప్పుడు మనకి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు, భాగవతంలో, బ్రహ్మ సంహితలో, ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవే. సో అవన్నీ కూడా చెప్తారు, బట్ ఇది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్నమాట. ఈ దీని మీద ముఖ్యంగా చెప్తారు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ, అర్థమైంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఒక స్మాల్ క్లారిఫికేషన్ ప్రభుజీ. ఇప్పుడు ఆత్మదర్శలు అంటే సో ఓన్లీ ఎవరైతే కృష్ణ తత్వాన్ని గురించి చెప్తారో వాళ్ళని మాత్రమే ఆత్మదర్శులను అనబడతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మన మహాభారతంలో కూడా గురువులు చాలా మంది గురువులు ఉంటారు. ఈవెన్ పాండవులకి గురువులు ఉన్నారు, కౌరవులకి గురువులు, అందరికీ ఒకే గురువు. సో వాళ్ళని కూడా మనము ఆత్మదర్శులనే చెప్తామా? హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు, వినబడుతుందా? వినబడుతుంది ప్రభు. ఎస్ ప్రభు. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానీస్ ఉంటారు కదా,
ఎప్పుడైనా విన్నారా జ్ఞానీస్ అని? సో వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. సో వాళ్ళు ఎవరంటే కర్మకాండ, కర్మయోగము, తర్వాత జ్ఞాన యోగానికి వెళ్తారు, అక్కడ నుంచి ధ్యాన యోగ. సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రోగ్రెసివ్ స్టెప్ ఉంటుంది. సో ఈ జ్ఞాని యోగీస్ వాళ్ళకు కూడా శాస్త్ర అధ్యయనము వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. సో వాళ్ళు కూడా శాస్త్రాల మీద అవగాహన ఉంటుంది. అంటే నేను ఎవరిని, నేను శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మని, పరమాత్మ ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. సో కానీ సో వాసుదేవ సర్వమితం సా మహాత్మ సుదుర్లభ. సో నిజమైన ఆత్మదర్శి ఎవరైతే ఎవరంటే మనకి శ్రీకృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు ఏమని అంటే, అటువంటి ఈవెన్ అటువంటి జ్ఞానవంతులు కూడా కొన్ని లైఫ్ టైమ్స్ ఆఫ్టర్ లైఫ్ టైం, కొన్ని కొన్ని కోట్ల లైఫ్ టైమ్స్ తర్వాత ఓకే వాసుదేవ సర్వమితం సా మహాత్మ సుదుర్లభ అంటే వాళ్ళు వాసుదేవుడే ఇంకా ప్రతీది అనే విషయాన్ని, వాసుదేవుడి నుంచే ప్రతీది వచ్చింది అనే విషయాన్ని వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందంట. ఎప్పుడు కొన్ని కోటాను కోటాను యూనో లైక్ జన్మల తర్వాత. సో కాబట్టి నిజమైన ఆత్మదర్శి ఎవరంటే నిజంగా ఎవరైతే ఆత్మానుభూతి పొందారో, నిజంగా ఎవరైతే వాసుదేవుణ్ణి తత్వంలో అంటే సత్యంతో సత్యంలో ఎవరైతే అర్థం చేసుకున్నారో సో వాళ్ళు నిజమైనటువంటి ఆత్మదర్శులు. సో కాబట్టి భగవంతునికి భగవంతునికి శరణగతి పొందేంత వరకు కూడా వాళ్ళు కూడా ఎంత కొంత వాళ్ళకి జ్ఞానం ఉంది. కానీ సో వాళ్ళకి ఇంకా ఆ జ్ఞానంలో వాళ్ళకి పర్ఫెక్షన్ అనేది రాలేదు, ఇంకా అంటే మెచ్యూర్ స్టేజ్కి ఇంకా రాలేదు వాళ్ళు. సో అందుకని అటువంటి వాళ్ళకు సో ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు వాసుదేవ సర్వమితి సా మహాత్మ. సో అటువంటి వాళ్ళు కొన్ని చాలా చాలా జన్మల తర్వాత సో నన్ను ఆశ్రయం పొందుతారు. సో నేను నేను ప్రతిదీ అంటారు, నా నుంచి ప్రతిదీ వచ్చింది అంటారు. సో నేనే సర్వస్వం అంటారు. సో అటువంటి మెచ్యూర్ స్టేజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము ఓకే ఎప్పుడైతే ఎవరైతే భగవంతునికి ఆశ్రయం పొందుతారో. సో కాబట్టి నిజమైన ఆత్మదర్శి ఎవరంటే సో భగవంతుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ హృదయంలో, భగవంతునికి ఎవరైతే 100% ఎవరైతే కంప్లీట్గా శరణాగతి పొందుతారో సో వాళ్ళు నిజమైనటువంటి ఆత్మదర్శులు ప్రభు. ఆ విధంగా సో జ్ఞానీస్ కూడా వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం ఉంది ఉంది కానీ వాళ్ళు పర్ఫెక్షన్కి ఇంకా రాలేదు. సో ఆత్మదర్శి అంటే మనకి ఇప్పుడు శ్రీ ప్రభుపాల వారు ఉన్నారు. శ్రీ ప్రభుపాల వారు చాలా ఆయన ఒక గొప్ప ఆత్మదర్శి, ఎందుకంటే ఆయన యూనో లైక్ సాక్షాత్తు ఆయన యూనో శ్రీకృష్ణుడు లైక్ శ్రీ భగవంతుని యొక్క ప్రజెన్స్ ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు. సో అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు సో ఆత్మదర్శులు అన్నమాట. ఓకే ప్రభు. సో అంటే ఈవెన్ మన మహా ద్రోణాచార్యులు అంటే భీష్మాచార్యులు అంటే గురువు అని చెప్పుకుంటారు కదా ప్రభు, వాళ్ళు గురువులు. సో గురువులు మేనర్ బి ఆత్మదర్శి అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళు జ్ఞాన యోగీస్ అంటారు. సో జ్ఞాన యోగీస్ అంటే ఇప్పుడు మనకి ప్రోగ్రెషన్ ఉంది కదా ప్రభు భగవద్గీతలో. ఫర్ ఎగ్జాంపుల్ కర్మకాండ, ఓకే కర్మయోగము, కర్మయోగంలో మళ్ళీ సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగము, నిష్కామ కర్మయోగం తర్వాత మళ్ళీ వాళ్ళు జ్ఞాన యోగీస్ తర్వాత ఇంకెవరు ధ్యాన యోగీస్. సో ధ్యాన యోగీస్ తర్వాత ఎవరు భక్తి యోగీస్ అన్నమాట, భక్తులు, భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇది ఒక ప్రోగ్రెషన్ లో ఉంటారు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ గురువుస్ ఉన్నారు కదా, సో వాళ్ళు కంప్లీట్ గా భగవంతునికి ఇంకా శరణాగతి పొందలేదు కానీ వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం ఉంది. ఓకే వాళ్ళు కూడా స్క్రిప్చర్స్ ని ఫాలో అవుతారు, వాళ్ళు కూడా మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి తెలుసు వాళ్ళకి. సో వాళ్ళకు కూడా ఈ యొక్క శాస్త్రం మీద అవగాహన ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో కానీ వాళ్ళు ఆ జ్ఞానంలో మెచ్యూర్ స్టేజ్కి ఇంకా రాలేదు. ఓకే సో జ్ఞానంలో మెచ్యూర్ స్టేజ్కి ఎప్పుడు వస్తాము అంటే సో మనము ఈ యొక్క భగవంతుని ఎవరైతే శరణాగతి పొందుతారో సో వాళ్ళు కంప్లీట్ మెచ్యూర్ స్టేజ్కి వచ్చారనే మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి భగవంతుడు భగవాన్, పరమాత్మ, బ్రహ్మన్ ఈ మూడింటిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తత్వదర్శి. ఓకే సో ఇప్పుడు జ్ఞాన యోగీస్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సృష్టిని ఒక విధంగా చూస్తాడు, ఒక ఇంకా తర్వాత యోగి ఒక ధ్యాన యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ సృష్టిని ఒక రకంగా చూస్తాడు. కానీ ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో సో వాళ్ళు ఈ సృష్టిని చూసే ఆ కోణం అనేది చాలా
డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని భక్తి యోగంలో ఉన్నటువంటి వారు, సో ఎవరైతే కంప్లీట్గా శరణగతి పొందుతారో వాళ్ళు నిజమైన ఆత్మదర్శి. ఎందుకంటే వాళ్ళు ప్రతి సెకండ్ కూడా ఆత్మానుభూతిని పొందుతున్నారు భక్తి యోగంలో. హరే కృష్ణ ప్రభుజీ, డౌట్. ఇప్పుడు ఎవరైతే భగవద్గీత నేర్చుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తారో వాళ్ళందరూ డైరెక్ట్ గా భక్తి యోగంలోనే స్టార్ట్ చేసినట్ట? ఎస్ మాతాజీ, మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి భక్తి యోగంలో మనకి 9 ఉంటాయి, దాన్ని నవవిధ భక్తి అంటారు. సో దాంట్లో ఒక అంగము, 9 అంగాలు ఉంటాయి, దాంట్లో ఒక అంగము భగవంతుని యొక్క నామస్మరణ చేయడం. సో భగవంతుని యొక్క నామస్మరణ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే భగవంతునికి భగవంతుని యొక్క నామాలకి తేడా ఉండదు, అంత పవర్ఫుల్. సో కాబట్టి మనము భగవంతుని యొక్క నామాలు తీసుకొని ప్రతిరోజు జపం చేసినా కూడా అది భక్తి యోగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో కాబట్టి మన ఇప్పుడు చూడండి, మనము ఇంకొకటి ఎంత పవర్ఫుల్ అంటే, మనము భగవద్గీత ఎంత అర్థం చేసుకున్నా, ఎన్ని రోజులు చదివినా కూడా ఈ నామస్మరణ వల్ల మన యొక్క హృదయం అనేది పవిత్రమవుతుంది. ఓకే, మనము ఒకటి ఏంటంటే భగవద్గీత చదవడం వల్ల మనకి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది, కానీ ఈ యొక్క నామస్మరణం చేయడం వల్ల, ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం చేయడం వల్ల ఏమవుతుంది, మన హృదయం అనేది మెల్లమెల్లగా పవిత్రమవుతుంది. సో హృదయం అనేది ఎప్పుడైతే ఇంకా పవిత్రమవుతుందో అంత జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క నామస్మరణ అనేది చాలా మనకి నవవిధ భక్తి అంగాలలో ఒక ముఖ్యమైనటువంటి అంగం అన్నమాట. సో ఈవెన్ మనకి కలియుగంలో సో మనకి రికమెండ్ చేసిన ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క నామస్మరణము, భగవంతుని యొక్క జపము. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఓకే జపోస్మి అన్నాడు, అన్ని మంత్రాలలో జపము చేయడం అనేది ఓకే అది చాలా ముఖ్యమైనది అంటున్నాడు. సో అందుకని మనకి జపం అనేది చాలా ముఖ్యము ఈ యొక్క కలియుగంలో ఎస్పెషల్లీ. సో కాబట్టి మాతాజీ, ఈ యొక్క చాంటింగ్ అనేది చాలా మనకి నవవిధ భక్తిలో అది చాలా ముఖ్యమైనది మాతాజీ, అది కూడా భక్తియే. హరే కృష్ణ ప్రభుజీ, అంటే జస్ట్ చాంటింగ్ చేయకుండా భగవద్గీత చదువుతుంటే వాళ్ళని జ్ఞాన యోగీస్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి కుతూహలం ఉంది, ఎంతో కొంత తెలుసుకునే అది ఉంది. సో కానీ వాళ్ళు ఇంకా నిజంగా భక్తి యోగంలోకి రాలేదు అట్లా. సో భక్తి యోగం అంటే ఏంటి, భక్తి యోగం అంటే నవవిధ భక్తులలో ఇప్పుడు ఈ పఠనం కూడా మళ్ళీ భక్తి యోగంలో ఒక భాగమే. ఓకే, బట్ మనం ఎప్పుడు భక్తి యోగంలో ఉంటూ చేస్తున్నాం కాబట్టి. సో భక్తి యోగంలో ఎటువంటి భగవంతుంది ఏది లేకుండా ఓన్లీ జస్ట్ భగవద్గీత చదవడము ఓకే అది అంత అది ఎలా అంటే శాస్త్ర అధ్యయనం కిందికి వస్తుంది. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే ఎవరు భగవద్గీత చదవకుండా డెమిగాడ్స్ ను వర్షిప్ చేస్తారు వాళ్ళందరూ కర్మయోగులు అంటారు. భగవద్గీత చదువుతున్నారు, డెమిగాడ్ వర్షిప్ చేస్తున్నారు. ఓకే, లేదు భగవద్గీత చదవకుండా జస్ట్ డెమిగాడ్ వర్షిప్ చేస్తే వాళ్ళని వాళ్ళు కర్మయోగంలో ఉన్నట్టు. వాళ్ళు కర్మ అంటే మాతాజీ, ఇక్కడ మనము కర్మయోగం కూడా చాలా చాలా సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ కర్మయోగం కూడా. యాక్చువల్గా నేను ఒకటి షేర్ చేస్తాను, ఒక్క నిమిషం, జస్ట్ వన్ స్లైడ్ షేర్ చేస్తాను, మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. మాతయ్య కనిపిస్తుందా నాది స్లైడ్? నో ప్రభుజీ. ఒక్క నిమిషం, ఇప్పుడు కనపడుతుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి మనము చేసే ప్రతి మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా కర్మయోగం చేస్తున్నాం అనుకుంటున్నాం కదా. సో యాక్చువల్గా కర్మయోగం అనేది చాలా అంటే చాలా అడ్వాన్స్డ్. ఎంత అడ్వాన్స్డ్ అంటే, ఇప్పుడు ఫస్ట్ మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామంటే కర్మకాండ నుంచి, కర్మకాండ నుంచి మెల్లమెల్లగా కర్మయోగంకి వస్తాం, కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి, జ్ఞానయోగం నుంచి ధ్యానయోగానికి, ధ్యానయోగం నుంచి భక్తి యోగానికి. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది.
అయితే కర్మ ఈవెన్ మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా కర్మయోగం కాకపోవచ్చు. ఎందుకంటే మనం కర్మయోగంలో ఉన్నాము అని చెప్పాలంటే మనం చేసే ప్రతి పని కూడా అది శాస్త్రానికి అనుగుణంగా ఉండాలి. సో మనం చేసే ప్రతి పని కూడా శాస్త్రానికి అనుగుణంగా లేదు అంటే అది కర్మయోగం కాదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే, సో నేను చేసే ప్రతి పని కూడా కర్మయోగం అనుకుంటారు, నేను కర్మయోగి అనుకుంటారు, నేను చేసే ప్రతి పని కర్మయోగం అనుకుంటారు. కానీ మనకి కర్మయోగం అంటే మనకి చాలా దానికి చాలా పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది. ఒక్క నిమిషం. సారీ, సో సో మనం యాక్చువల్గా ఇప్పుడు చేసే ప్రతి పని, ప్రతి యాక్టివిటీ కూడా దాంట్లో ఎంతో కొంత సిన్ఫుల్ యాక్షన్ అనేది ఉంది. సో దాంట్లో ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది. సో కాబట్టి మనం ఎంతో మనం చేసే ప్రతిదీ కూడా కర్మయోగము కాకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఎంతో కొంత అది సిన్ అయ్యే ఉంటుంది, ఎంతో కొంత పాపం అయ్యే ఉంటుంది. సో కాబట్టి సో ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక వ్యక్తి సో సిన్ఫుల్ యాక్టివిటీస్ చేయకుండా, ఎలాంటి పాపాలు చేయకుండా, సో ఆ వ్యక్తి మెల్లమెల్లగా ఈ స్టేజ్కి వస్తాడు. ఎక్కడ? కర్మకాండ సెక్షన్కి వస్తాడు. కర్మకాండ అంటే ఏంటంటే, ఆ వ్యక్తి ఓకే చేసే ప్రతిదీ కూడా ఎంతో కొంత ఏముంటుంది, శాస్త్రాలకి అనుగుణంగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి మాత్రమే అతను యాక్టివిటీస్ చేస్తాడు. సో కాబట్టి అటువంటి వ్యక్తులకు ఫలితం అనేది వస్తుంది. సో కాబట్టి కర్మకాండ అంటే అట్లీస్ట్ కనీసము అతను శాస్త్రాలలో ఉన్నటువంటి అంశాలని అర్థం చేసుకొని ఎట్లాంటి పాపాలు చేయకుండా ఉంటాడు. ఓకేనా? సో ఇక్కడ కూడా ఫలితాలు వస్తాయి. సో ఎందుకంటే అతను శాస్త్రాన్ని నమ్మాడు, శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని మాత్రము వాటిని అనుగుణంగా చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితం వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏంటిది? కర్మయోగము. కర్మయోగం అంటే అతను శాస్త్రాలను నమ్ముతాడు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కర్మకాండ అండ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ అంటే ఇక్కడ ఇది కూడా భగవద్గీతనేనా, అంటే వేరే ఏదైనా బుక్ అయి ఉండొచ్చా? అంటే శాస్త్రం అంటే ఓన్లీ భగవద్గీతనే కాదు కదా మాతాజీ. సో వేదాలు అయినా, ఎక్కువగా వేదాలు, ఎందుకంటే వేదాలలో మనకి ఎక్కువగా కూడా కర్మకాండ సెక్షన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపనిషత్తులు తీసుకుందాం. ఉపనిషత్తులలో ఎక్కువగా జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, వేదాలలో కూడా ఉంటాయి. సో వేదాలలో ఎక్కువగా ఉండేది 60-70% ఎక్కువగా ఉండేది ఏంటంటే మనకి కర్మకాండ సెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి అంటారు కదా సాక్రిఫైసెస్, తర్వాత యూనో లైక్ చాలా మంది ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా బయట. మాతాజీ ఎప్పుడైనా చూసారా వాటిని ఏమంటారు తెలుగులో? యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్కువగా చేస్తారు. సో కాబట్టి కర్మకాండ అంటే ఏంటంటే, సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క వేదాలని ఎక్కువగా బేసికల్గా శాస్త్రాలని పట్టుకుంటారు. శాస్త్రం అంటేనే మళ్ళీ వేదము అన్నీ వస్తాయి. సో కాబట్టి ఈ కర్మయుగంలో ఏమొస్తుంది మళ్ళీ? కర్మయుగంలో వాళ్ళు ఏం చేస్తారు, కర్మ శాస్త్రాలని పట్టుకుంటారు, ప్లస్ ఎంతో కొంత మనకి వైరాగ్యం అనేది ఉంటుంది. ఓకే, సో ఇన్ని ఈ విధంగా కొన్ని కొన్ని లైఫ్ టైమ్స్ పడతాయి ఇంకా వాళ్ళకి అలాంటి కర్మయోగాలు. అలాంటి కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ దాంట్లో కొన్ని రకాలుగా ఉంటారు. కొంతమంది ఫలితాన్ని ఆశిస్తారు, కొంతమంది ఫలితాన్ని ఆశించరు. కొంతమంది ఏ విధంగా అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అన్ని కర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా యజ్ఞాలు, యాగాలు అన్ని మంచి పనులు అన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అటువంటి ఫలితాలు కూడా వస్తుంటాయి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గానికి వెళ్ళడము, బ్రహ్మలోకాలకు వెళ్ళడము, ఇంకా లేకపోతే ఈ భూలోకంలోనే ఇంకా ఎక్కువగా వాళ్ళు భౌతిక సంపత్తిని కలగడానికి కలిగే అవకాశం ఉంటుంది. సో అటువంటివి అన్నమాట. సో అన్నీ ఎక్కువగా దేన్ని కేంద్రీకృతమై ఉంటాయి అంటే మన ఇంద్రియ భోగానికి కేంద్రీకృతమై ఉంటాయి. అంటే సో స్వర్గానికి వెళ్తాను, అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, లేకపోతే ఈ భూలోకంలో ఇంకా ఎక్కువగా ఎంజాయింగ్ చేసే ఫెసిలిటీస్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడు అంటే వాళ్ళు ఈ విధంగా శాస్త్రాలని పట్టుకొని వాళ్ళు చేస్తారు.
వారి యొక్క కార్యాలను చేసినప్పుడు. సో ఇక్కడ వాళ్ళ కొంతమంది ఇంకా కొంతమంది మెచ్యూర్ స్టేజ్ లో వెళ్తారు. వాళ్ళు ఏంటంటే, సో వాళ్ళు ఎక్కువగా ఫలితాన్ని కూడా ఆలోచించరు. ఓకే, సో జస్ట్ ఏదో వాళ్ళకి ఒక ఒక యాక్టివిటీ లాగా వాళ్ళు చూసుకుంటారు, నాకు ఏదో వర్క్ ఉంది నేను చెయ్యాలి అన్నట్టుగా ఉంటారు. కానీ ఎలాంటి ఫలితం అనేది వాళ్ళు ఆశించరు. సో ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతున్నారు. సో ఇప్పుడు అతను ఏమనుకుంటాడంటే, నేను ఎన్ని సంవత్సరాలు కర్మయోగం చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, మంచి ఫలితాలు వస్తున్నాయి, ఇంద్రియ భోగం బాగా చేస్తున్నాను, బట్ అల్టిమేట్గా ఈ ఇంద్రియ భోగం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అల్టిమేట్గా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, మళ్ళీ జన్మ మృత్యు జర వ్యాధులకే వెళ్తుంది. సో కాబట్టి ఇన్ని ఫాలో అయ్యి పెద్దగా సాధించాల్సిన అవసరం ఏముంది అని అతను ఏం చేస్తాడంటే, ఇంకా ఇంతకంటే ఏదన్నా గొప్ప విషయం ఏదన్నా ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో అతనే జ్ఞానయోగి అంటారు. సో అతను ఏం చేస్తాడంటే, అతను స్క్రిప్చర్స్ని ఫాలో అవుతాడు, ఎంతో కొంత వైరాగ్యం ఉంటుంది, దాంతోపాటు అతను మెల్లిమెల్లగా జ్ఞాన అన్వేషణ చేస్తాడన్నమాట. అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఓకే, నేనంటే ఎవరిని, ఆ తర్వాత అసలు దేవుడు అంటే ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాము, సో ఈ ప్రకృతి అంటే ఏంటిది అని మెల్లమెల్లగా జ్ఞాన అన్వేషణలో ఉంటాడు. సో ఆ జ్ఞాన అన్వేషణ కూడా చాలా లైఫ్ టైమ్స్ పడుతుంది, మళ్ళీ అది ఒక్క లైఫ్ టైంలోనే రాదు, కొన్ని కొన్ని లైఫ్ టైమ్స్. అందుకనే బహునాం జన్మనామంతే జ్ఞానమా మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభా. బహునాం జన్మనామంతే కృష్ణుడు ఏమంటున్నాడు, అలాంటి వ్యక్తులు కొన్ని కోటాను 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 ఇది జన్మల తర్వాత అట్లనే జ్ఞానంలో ఉంటారు, మెల్లమెల్లగా ఎంతో కొంత ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అల్టిమేట్గా ఏంటిది, అసలు అల్టిమేట్ ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన అల్టిమేట్ ఏంటి అని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఓకే, సో కాబట్టి వాళ్ళు అలా అన్వేషణలో ఉండి మెల్లమెల్లగా ఏం చేస్తారు, ధ్యాన యోగంలోకి వెళ్ళిపోతారు. ధ్యాన యోగంలో ఏం చేస్తారు వాళ్ళు, అప్పుడు స్క్రిప్చర్స్ని ఫాలో అవుతారు, డిటాచ్మెంట్ ఉంటుంది, అంటే వైరాగ్యం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, భగవంతుని యొక్క పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, భగవంతుడి యొక్క లీలలు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడికి ధ్యాన యోగంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ధ్యాన యోగంలో కూడా మళ్ళీ మనము ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మనం యోగ చేస్తున్నాం కదా, అవి ఓన్లీ ఆ ధ్యాన యోగంలో ఉన్నటువంటి ఓన్లీ ఒక జస్ట్ ఒక 5-10% మాత్రమే. యాక్చువల్గా ధ్యాన యోగంలో చాలా డెప్త్గా ఉంటుంది ధ్యాన యోగం కూడా. సో ఒక యామ నియమ ప్రాణయామ ఆసన ప్రత్యాహార ధార దాన తర్వాత లాస్ట్కి ఏంటిది సమాధి, ఇట్లా ఉంటాయి. మొత్తం 8 నుంచి 9 స్టేజ్లు ఉంటాయి. సో మనము ఇప్పుడు చేసేవి జస్ట్ 1 or 2. మామూలుగా బయట చూస్తున్నాం కదా యోగా సెంటర్లు, లేకపోతే మనం ఇంట్లో చేస్తున్నాము, ఆష్టాంగ యోగా చేస్తున్నాము, పతంజలి యోగా చేస్తున్నాము, ఇవన్నీ కూడా జస్ట్ మన శాస్త్రంలో ఉన్నటువంటి ధ్యాన యోగంలో ధ్యాన యోగానికి సంబంధించినటువంటి విషయాలలో జస్ట్ అది ఒక 5% మాత్రమే. ఓకే, బట్ ధ్యాన యోగంలో కూడా మళ్ళీ ఇంకా మెచ్యూర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ మెచ్యూర్ స్టేజ్లో అతను భగవంతుని అతని యొక్క హృదయంలో ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉంటాడు. సో అది ధ్యాన యోగంలో ఉన్నటువంటి మెచ్యూర్ స్టేజ్. ఆ తర్వాత భక్తి యోగం. భక్తి యోగంలో ఏంటంటే మళ్ళీ మనం స్క్రిప్చర్స్ని ఫాలో అవుతాము, డిటాచ్మెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, భగవంతుని గురించి ప్రతిదీ కూడా, ఇంకా ఇది కంప్లీట్ అన్నమాట భక్తి యోగం అనేది. సో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి, సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మనకి శాస్త్రంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటవి, ఓకే, ప్రయోజన ఏంటవి చెప్పండి ఎవరైనా, సంబంధ జ్ఞానము, అభిధేయ జ్ఞానము, ప్రయోజన జ్ఞానము. సో ఈ సంబంధ జ్ఞానము, అభిధేయ జ్ఞానము, ప్రయోజన జ్ఞానం అనేవి మనకి భక్తి యోగంలో మనకి కంప్లీట్గా ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సో భగవంతుడికి మనకి ప్రేమపూర్వకంగా భగవంతునికి మనము ఆ రిలేషన్షిప్ని మళ్ళీ మనము రీఎస్టాబ్లిష్ చేసుకొని మళ్ళీ మనం భగవంతునికి ప్రేమపూర్వకంగా సేవ చేయడమే నిజమైనటువంటి యాక్చువల్గా ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి అంతిమ లక్ష్యం. సో అది మనకి భక్తి యోగంలో మనకి వస్తుందన్నమాట. సో కాబట్టి ఒక వ్యక్తి కర్మకాండలో ఉండి భక్తి యోగానికి వెళ్ళొచ్చు, కర్మయోగంలో ఉండి భక్తి యోగానికి వెళ్ళొచ్చు, జ్ఞాన యోగంలో ఉండి డైరెక్ట్గా మళ్ళీ భక్తి యోగానికి వెళ్ళొచ్చు, ధ్యాన యోగంలో ఉండి భక్తికి వెళ్ళొచ్చు, లేదు
సిన్ఫుల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండి కూడా మనం భక్తి యోగంలోకి వెళ్ళచ్చు. కాబట్టి భక్తి యోగం అనేది అల్టిమేట్ మనకి యోగం అనమాట. అందుకని భగవద్గీతలో అల్టిమేట్గా మనకి భగవద్గీత సారాంశం తీసుకుంటే మనకి 2వ చాప్టర్ అయినా, 7వ చాప్టర్ అయినా, 9వ చాప్టర్ అయినా, ఎస్పెషల్గా 12వ చాప్టర్ అయినా కూడా, 12, 15వ చాప్టర్లో మనం తీసుకుంటే భగవంతుడు కృష్ణుడే సాక్షాత్తుగా చెప్తున్నాడు, ఓకే ఎవరైతే భక్తి యోగంలో తీసుకుంటారో వాళ్ళు చాలా 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 నన్ను తేలికగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు నన్ను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎందుకు అంటే భక్తి యోగంలో మనం భగవంతునికి మనకు ఒక లవ్ అనేది ఉంటుంది, ఆ ప్రేమ అనేది ఉంటుంది, ఆ అనురక్తి అనేది ఉంటుంది. సో అది అల్టిమేట్గా లక్ష్యం, అది అల్టిమేట్ మెచ్యూర్ స్టేజ్ అనమాట. సో భగవంతునితోని భగవంతునితోని సమ్ ఒక ఒక ఇది ఆ ప్రేమ పూర్వకమైన సంబంధంలో ఉండడమే ఈ యొక్క అన్ని యొక్క సారాంశం, ఈ అన్ని శాస్త్రాల యొక్క సారాంశం. ఓకేనా? సో కాబట్టి అందుకని మనకి ఆచార్యుల వారు, లేకపోతే మనకి ఇది మన మన శాస్త్రమైన ఆచార్యులైన, మనకు సాధువులైన ఎవరైనా కూడా సో భక్తి యోగానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే మాతాజీ? సో కాబట్టి జ్ఞాన యుగంలో ఇప్పుడు అందుకని జ్ఞాన యుగంలో నువ్వు ఒక 100 ఏళ్ళు ఉన్నావు, 100 జన్మలు ఉన్నావు. సో దాని తర్వాత నువ్వు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం, మెల్లమెల్లిగా మళ్ళీ ధ్యాన యుగంలోకి వెళ్తాం. ధ్యాన యుగంలో మళ్ళీ అది మళ్ళీ అల్టిమేట్గా మనం భక్తి యోగంలోకి ఎప్పుడు వస్తామో తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క యోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనం ఈ కలియుగంలో ఎప్పుడు ఉంటాయా అని కూడా మనం చెప్పలేము. అసలు ఈ కలియుగంలో ఎవరైనా ఏ ఒక్కరు కూడా కర్మయోగం చేస్తున్నారని కూడా చెప్పలేము. అసలు జ్ఞాన యోగంలో ఎవరున్నా అంటారంటే ఇంకా అది కష్టము, ధ్యాన యోగంలో ఎవరైనా ఉన్నారంటే అది కష్టము. సో కాబట్టి కర్మకాండ, కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము ఇవన్నీ కలియుగంలో అవి చాలా కష్టం. ఓకే, సో అందుకని కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఏం చెప్తున్నాడంటే, సో ఎవరైనా కూడా ఓకే భక్తి యోగంలో ఉన్నారు అంటే వాళ్ళకి సుసుఖం కర్తం అవ్యయం, ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అని చెప్తున్నాడు. సో మరి ఎంతో కొంత అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది క్లాస్ కూడా నేను విన్నాను ప్రభుజీ, అప్పుడు కార్తికేయ ప్రభుజీ చెప్పారు. అంటే నా డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ స్క్రిప్చర్స్ అనేవి ఓన్లీ మీరు భగవద్గీతే కాదు ఏ స్క్రిప్చర్స్ అయినా తీసుకొని ఇలా చేయొచ్చు అంటున్నారు. అంటే ఎవరైనా డైరెక్ట్ గా భక్తి యోగానికి వెళ్తే అది దేవుణ్ణి రీచ్ అవుతున్నట్టు, ఇవన్నీ కూడా కాదు. అంటే ఇవన్నీ కూడా అవుతాయి కానీ వాటన్నిటికి అదేంటంటే ప్రోగ్రెసివ్ అనమాట. ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు చూడండి, ఓకే ఇక్కడ చూడండి, ఒక్కొక్క స్టెప్, స్టేర్ కేస్ ఉంది, లిఫ్ట్ ఉంది కదా. సో మెల్లమెల్లగా 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 కొన్ని మిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ కావచ్చు మాతాజీ. సో మనము కర్మయోగంలో, కర్మకాండలో, కర్మయోగంలో, జ్ఞాన యోగంలో, ధ్యాన యోగంలో వెళ్ళి అప్పుడు మనకి భగవంతుని మీద కృప దొరికితే అప్పుడు ఏదో ఒక విధంగా మళ్ళీ భక్తి యోగంలోకి వచ్చే అవకాశం ఉంది, ఉంటుంది. కానీ మనకి డైరెక్ట్గా భక్తి యోగంలోకి వెళ్తే ఓకే డైరెక్ట్గా లిఫ్ట్ ఉంటుంది. ఓకే ఇప్పుడు స్టేర్ కేస్ ఉంది, లిఫ్ట్ ఉంది, మనం ఏది చూజ్ చేస్తాం? జనరల్గా లిఫ్ట్ యూజ్ చేస్తాం కదా. సో కాబట్టి మనకి లైక్ డైరెక్ట్గా భగవంతుడే సాక్షాత్గా భక్తి యోగాన్ని తీసుకోమంటున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు కాబట్టి మనం భక్తి యోగాన్ని తీసుకుంటున్నాం. మళ్ళీ అల్టిమేట్గా వీళ్ళు కూడా భక్తి యోగానికి రావాల్సిందే. ఇగో ఇది మన కర్మకాండలో, కర్మయోగంలో మెల్లమెల్లగా వాళ్ళు ఏంటంటే ప్రోగ్రెషన్, ఇదంతా ఒక ప్రోగ్రెషన్ అనమాట. ఓకే, సో ధ్యాన యోగంలో వచ్చిన తర్వాత అప్పుడు అతనికి ఎన్ని లైఫ్ టైమ్స్ వస్తాయో తెలియదు. అతనికి అట్లా అటువంటి వ్యక్తికి ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికితే అప్పుడు అతను భక్తి ప్యూర్ కంప్లీట్గా భక్తి యోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే అతను కూడా లైఫ్ టైమ్స్ ఆఫ్టర్ లైఫ్ టైమ్స్ అతను ఎప్పుడు కూడా ఇంకా అదే విధంగా ధ్యాన యుగంలోనే ఉంటాడు. ఓకే, అంటే ఇవి ఏవైతే ఈ కర్మకాండ ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయో యోగాస్, అవన్నీ నాట్ ఓన్లీ భగవద్గీత చదివే వాళ్ళకే కాదు వేరే వాళ్ళకి కూడా, డెమిగాడ్ వర్షిప్ చేసే భక్తులకు కూడా అప్లై అవుతుంది అంటారు. డెమిగాడ్ వర్షిప్ అంటే వాళ్ళు ఎక్కడికి వస్తారు, కర్మయోగంలోకి వస్తారు. సో ఏముంటుంది డెమిగాడ్ వర్షిప్ లో ఏముంటుంది మనకి, ఏం చెప్తారు, సో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే, ఇటువంటి యజ్ఞాలు యాగాలు చేస్తే, ఇటువంటి కొన్ని పనులు చేస్తే ఆ విధంగా వాళ్ళు మనము డెమిగాడ్స్ ని ప్లీజ్ చేస్తున్నాం. సో డెమిగాడ్స్ ప్లీజ్ అయినప్పుడు వాళ్ళు మనకి ఏదో ఒక విధంగా వాళ్ళు మనకి వరాలు ఇస్తుంటారు. సో కాబట్టి కానీ ఈ వరాల యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇవి తాత్కాలికంగా ఉంటాయి, శాశ్వతంగా ఉండవు.
సో ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు మళ్ళీ. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, సో డెమిగాడ్స్ దేవతలు ఇచ్చే వరాలు ఏ విధంగా ఉంటాయో వాటిని విశ్లేషించి మనకి చెప్తున్నాడు. అవన్నీ కూడా తాత్కాలికము కాబట్టి, సో ఈ యొక్క తాత్కాలికమైనటువంటి వరాలు మనకెందుకు, సో శాశ్వతంగా కలిగే వరాలని మనం కోరుకోవాలి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు, సో ఈ యొక్క అల్టిమేట్గా ఏది శాశ్వతమో అది చెప్తున్నాడు. ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాడు, తాత్కాలికమైనటువంటి విషయాల గురించి ఎక్కువ చెప్పట్లేదు. అందుకని భగవద్గీత మనము చాలా మంచిగా ఇది అర్థం చేసుకుని ఆలోచిస్తే మనము తీసుకుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే, ఒకటి శ్రేయస్, ఇంకొకటి ప్రేయస్. శ్రేయస్ అంటే అల్టిమేట్గా మనకి బెనిఫిట్ ఇచ్చేది. ప్రేయస్ అంటే జస్ట్ ఇప్పుడిప్పుడే, ఒక రోజు ఉంటుంది ఇంకో రోజు ఉండకపోవచ్చు, ఒక సంవత్సరం ఉంటుంది ఇంకో సంవత్సరం ఉండకపోవచ్చు, ఈ జన్మకు ఉంటుంది కానీ వచ్చే జన్మకు ఉండకపోవచ్చు. సో అటువంటివన్నీ ప్రేయస్ అంటారు, తాత్కాలికమైనవి. సో మాతాజీ మీరు చెప్పండి, మనకి తాత్కాలికమైనటువంటి రిజల్ట్ కావాలా, అంటే అది లక్ష్యం కావాలా, లేకపోతే శాశ్వతమైనటువంటిది కావాలా? శాశ్వతమైనటువంటిది కావాలి. సో అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఈవెన్ డెమిగాడ్ వర్షిప్ ను కూడా కృష్ణుడు కండెమ్ చేస్తున్నాడు. అందుకని సో భగవంతునికి అది సరే ప్రభుజీ, అంటే భగవద్గీత చదివే వాళ్ళకైతే కృష్ణుడే అబ్సల్యూట్ ట్రూత్ అని తెలుస్తుంది, అది చదివే వాళ్ళకి ఆ కర్మయోగ జ్ఞానయోగంలోనే ఉండిపోతారు అంతే. సో వాళ్ళు ఆ కర్మయోగంలో కూడా ఇంకా మనం అలా అని కూడా చెప్పలేము, ఎందుకంటే కర్మయోగం అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, శాస్త్రానికి అనుగుణంగా ఉండేవి చేయడం అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం ఈ కలియుగంలో చూసినట్లయితే, ఎవరైనా మీకే మీ యొక్క లైఫ్ టైం మీ యొక్క లైఫ్లో మీకు ఎవరైనా అనిపిస్తున్నారా ఖచ్చితంగా శాస్త్రాలని ఎన్నో రిఫరెన్స్ తీసుకొని కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? సో ఎవరైనా మీకు ఎవరైనా ఉన్నారా మాతాజీ, కనిపిస్తున్నారా మీకు ఈ కలియుగంలో, అట్లీస్ట్ మీకు ఎవరైనా అనుభూతి ఉన్నారా? జనరల్ గా పూజలు చేస్తుంటారు, ఎంతో కొంత ఉంది, కానీ కంప్లీట్ గా వాళ్ళు ఏది వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా యూనో ఒక ఇది మన శాస్త్రానికి అనుగుణంగా ఉందా విరుద్ధంగా ఉందా అని చూసుకుంటే మాత్రం చేయట్లేదు కదా. సో సర్కమ్స్టాన్షియల్ గా ఎప్పుడో ఒకప్పుడు అయితే చేస్తున్నారు పూజలు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా లేకపోతే ఏదో ఒక రోజు అయితే చేస్తున్నారు, కానీ మిగతా పనులన్నీ కూడా ఓకే వాళ్ళు చేసే ప్రతిదీ కూడా కర్మకాండకు అనుగుణంగా ఉందా, కర్మయోగానికి కర్మయోగాకి సంబంధించినటువంటి వాటికి శాస్త్రానికి సంబంధించినటువంటి దానికి అనుగుణంగా ఉందా అంటే మనం చెప్పలేము. సో కాబట్టి మనము యాక్చువల్గా శాస్త్రాన్ని చాలా తక్కువగా ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇంకా కలియుగంలో చాలా కష్టం, ఇంకా పోతుంటే కలియుగం ఇంకా ప్రోగ్రెస్ అవుతుంటే కూడా చాలా అంటే చాలా కష్టం. అందుకని సో మనకి భగవంతుడు చాలా కృపామయుడు కాబట్టి, సో ఈవెన్ భగవద్గీతలో భాగవతంలో ఎక్కడ ఎలా ఏ అన్ని రకాలుగా కూడా ఎప్పుడు మనకి బెనిఫిట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి, సో మనకి నిజంగా ఏది శ్రేయస్కరమో ఏది అతి ఉత్తమమైన వరమో దాన్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. తప్పితే ఓకే ఏది తాత్కాలికమైనటువంటి విషయాలను ఎప్పుడు కూడా మనకి భగవంతుడు ప్రోత్సహించాడు. సో కాబట్టి స్క్రిప్చర్స్ని ఎంతో కొంత మనము ఫాలో జనాలు ఫాలో అవుతున్నారు, పూజలు వ్రతాలు అవన్నీ చేస్తున్నారు, ఈవెన్ దానికి సంబంధించినట్టు ఎంతో కొంత అవి కూడా వస్తాయి, మంచి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. బట్ మనం ఇంకా అక్కడే ఉండిపోతే మనము భగవంతునికి చేరడం భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో కాబట్టి సో అటువంటి వ్యక్తులు ఎటువంటి వ్యక్తులైనా కూడా భక్తి యోగంలో వచ్చారంటే సో వాళ్ళకి ఇంకా అల్టిమేట్ గోల్ అనేది వాళ్ళు రీచ్ అవుతారు అలా అన్నమాట. సరే ప్రభుజీ, హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ, నైస్ క్వశ్చన్స్ మాతాజీ. ఇంకెవరైనా హరే కృష్ణ? ఎస్ ప్రభు, మన ఎస్ ప్రభుజీ, రామేశ్వర ప్రభుజీ చెప్పండి. ప్రభుజీ మీరు చెప్తున్నారు? లేదు మాతాజీ మీరు చెప్పండి, ఇంకెవరు లేరు అనుకుంటా, సో మనం ఎవరు లేకుంటే మనం వైండ్ అప్ చేయొచ్చు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ముందుగా మీకు ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కగా చాలా ఎంతో వివరంగా
మాకు తెలియజేశారు. జ్యోతి మాతాజీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదములు మాతాజీ ప్రభుజీ. సో మనందరం ఇప్పుడు ప్రభుజీకి హరే కృష్ణ మహామంత్రం తోటి మన ధన్యవాదాలు తెలియజేద్దాము. దయచేసి అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 కల్పతరుభ్య కృపా సింధుభ్య పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై, నిత్య గౌర ప్రేమానందే హరి హరి బోల్. థాంక్యూ సో మచ్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ ప్రభుజీ, థాంక్యూ సో మచ్. సీతా మాతాజీ క్లాస్ ఎండ్ చేసేది మాతాజీ. ఎస్ ప్రభుజీ, ఎండ్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్యూ ప్రభుజీ.